సినిమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు బాధ్యతలు ఆ తర్వాత సినిమాలు అని స్పష్టం చేశారు. యువతకు ఉపాధి కల్పించాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని, ఆ తర్వాతే విందులు వినోదాలు అని వ్యాఖ్యానించారు. సినిమాలో తాను ఎవరితో పోటీ పడనని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక్కో స్థాయిలో నిష్ణాతులేనని అన్నారు. ఈ సందర్భంగా పలువురు హీరోల పేర్లను ప్రస్తావించారు. అయితే అందులో అల్లు అర్జున్ పేరు కూడా ఉంది. దీంతో ఆ పేరుపై కాసేపు చర్చ సాగింది. పవన్ అల్లు అర్జున్ మధ్య గ్యాప్ ఉందన్న వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కామెంట్స్ ఆసక్తి రేపాయి. మనం ఎందుకు ఈ పల్లె పండగ చేస్తున్నామని చెప్తాను. రేపొద్దున మీరు సినిమాలకు వెళ్ళాలి. నా సినిమానే కాదు, మన మీ అభిమాన నటులు అందరి సినిమాలకు వెళ్ళాలి. మరి మీరు డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టాలంటే రాష్ట్రంలో డబ్బులు ఉండాలి, ప్రతి ఒక్కరికి కడుపు నిండాలి. అందుకని ముందు కడుపు నిండే పని చేద్దాం. ముందు మన రోడ్లను బాగు చేసుకుందాం, స్కూల్స్ని బాగు చేసుకుందాం, ఆ తర్వాత వినోదాలు అందామా, విందులు అందామా, ఓజీ అందామా, అది ఆ తర్వాత. ముందు బాధ్యత, మీరు సినిమాకి వెళ్ళినా రోడ్లు బాగుండాలి కదా, కింద పడ గోతులు లేకుండా ఉండాలి. అలాగే మీ సినిమాకి వెళ్ళి డబ్బులు కొనుక్కోవాలంటే చేతిలో డబ్బులు ఉండాలి, పని కావాలి దానికి. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఆనందం ఉండాలి, ఖచ్చితంగా మీకు వినోదం ఉండాలి. నన్ను ఎలా అభిమానిస్తారు, ఒక నాయకుడిగా కాకుండా ఒక హీరోగా కూడా. అలాగే నాకు కూడా, నాకు ఫిలిమ్స్లో ఉండే ఏ హీరోలతో నాకు ఇబ్బంది లేదు. ఎవరు నేను పోటీ పడిన ఎవరితోటి, ఎందుకంటే అందరూ ఒక్కొక్క స్థాయిలో నిష్ణాతులు, ఒక్కొక్కరు అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళు.